కల్వేరు మండలంలోని కృష్ణాపూర్ గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రమును ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాకు మన వ్యాపారం చేస్తూ వ్యాపారంలోనే మన జిల్లాలోనే పేరు గాసినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు అని చెప్పగా తప్పదు. మరా మన కృష్ణాపూర్ లో మన మండల లెవెల్ కొనుగోలు కేంద్రాన్ని జొన్నల కేంద్రాన్ని ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మన గ్రామం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన అదృష్టం మన గ్రామంలో జొన్నల కేంద్రం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి పదే పదే నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకోటి ఏంటంటే మన రైతుల బాధ తెలుసు సార్కు. రైతుకు ఎన్ని బాధలు ఉంటాయో అంతకంటే ఎక్కువనే తెలుసు. కాబట్టి మన సారు పుణ్యాన మన ఎమ్మెల్యే సార్ గారి పుణ్యాన ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పుణ్యాన మన మంత్రి హరీశ్రావు గారి పుణ్యాన మనకు సారు ఒప్పించి ఈరోజు జొన్నలను కొనుగోలు చేస్తుందంటే ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. మనం మండల రైతులందరం కూడా హర్షించవలసినటువంటి విషయం. ఎందుకంటే చూడండి మరి మన సారు రైతుల గురించి ఎంత కష్టపడుతున్నా చూడండి. మన కేసీఆర్ సార్ గాని మన ఎమ్మెల్యే సార్ గాని మన రైతులకు ఏం కావాలనో తెలుసుకొని ఆయనకు చెప్పకన్నా ముందుగానే రైతుల సమస్యలను తెలుస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. మీకు అందరూ తెలుసు రైతులకు ఏమేమి వస్తున్నాయి, రైతు బంధు, రైతు బీమా, ఎన్ని పథకాలు వస్తున్నాయో తెలుసు. మరి ఈ నారాయణ ఖేడ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు? ఏం చేయలేదు. మన సార్ ఇన్ని చేసి మనకి ఇన్ని ఎప్పుడైనా ఈ సురేష్ శెట్ గారు ఎంపీ 5 ఏళ్ళు చేశాడు, ఎమ్మెల్యే 5 ఏళ్ళు చేశాడు, మరి ఎన్నడానికి ఇట్లా వచ్చి జొన్నల కేంద్రం ప్రారంభించాడా చెప్పండి? మీరే ఇచ్చాడా? ఇయ్యలేదు. మరి ఎందుకు ఇయ్యలేదు? ఏమున్నారు ఎక్కడన్నా కనబడ్డా? ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఎంపీ అయినప్పుడు ఏ ఊర్లోనున్నా తిరిగిండా? ఇప్పటికి 4 కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకుని మన సారు తినకుండా ఇక మన కృష్ణాపూర్ వచ్చాడు. మనమే సుమారు 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. మన ప్రజల గురించి ఎంత కష్టపడుతుందో మన ఎమ్మెల్యే గారు మనకు తెలుసు. కానీ ఇంత కష్టపడుతున్నా ఈ కాంగ్రెస్ దుర్మార్గులు రచ్చబండ పేరుతో ఎన్నెన్నో విమర్శలు చేస్తూ వాళ్ళకి దమ్ముంటే రమ్మని కాంగ్రెస్ వాళ్ళకు. ఈ సంజయ్ రెడ్డి రమ్మని, ఎక్కడున్నాడు సంజయ్ రెడ్డి? ఆయన ఎన్నేళ్ళు చేసిండు ఎమ్మెల్యే, మరి ఏం చేసిండు? నారాయణ ఖేడ్ ఏం ఉద్ధరించిండు? నేను ఈ సభాముఖంగా కోరుతున్నా, మరి ఇటువంటి దొంగ కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చెప్పినా మీరు నమ్మద్దని నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సారు నిజంగా చెప్పాలంటే ఒక అటెండర్ లెక్క ఇంటింటికి పోయి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంది. ఎవడు పోనోడలేడు,